కాంగ్రెస్ పార్టీ ఏదైతే భద్రాద్రి జిల్లా పట్టణాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా చేర్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రోడ్డు మీద మా నాయకత్వం అంతా కూడా మరి బటాయించడం జరిగింది. దీన్ని బంద్ చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా ప్రజానికి కనుక అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకు దీన్ని ప్రొటెక్ట్ చేయాలని అంటే ఉన్నదే మన గ్రామ పంచాయతీలన్నీ కూడా మన మండలాలన్నీ కూడా ఆంధ్రలోకి పోయిన సందర్భాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో పర్యాయాలు శాసనసభలో చెప్పడం జరిగింది. ఆయన పట్టించుకోలే మొన్న కూడా వరదలప్పుడు అయితే కూడా చెప్పడం జరిగింది. రాయించి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆయన పట్టించుకోలే మరి పట్టించుకోకపోతే పట్టించుకోకపోయే ఉన్నటువంటి గ్రామ పంచాయతీని ఇదే విధంగానే ఎలక్షన్ పెడితే బాగుండేది. దాన్ని మూడు జీపీలుగా మార్చి భద్రాద్రి చరిత్రను చరిత్ర హీనం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చినాయి. భద్రాద్రి ప్రజలు ఎవరు కూడా దీన్ని స్వాగతించారు. భద్రాద్రి పట్టణ ప్రజలు ఎవరు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి చేసేటువంటి దుశ్చర్యలను పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మరి వ్యాపారస్తులు కానీ తర్వాత పోతే మన అందరూ కూడా పూర్తిగా ఈ మద్దతుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి దీన్ని బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మరి కేసీఆర్ గారు మరి ఏమని ఆలోచించారో ఏం చేద్దామని ఆలోచిస్తున్నారో భద్రాద్రి జిల్లాని అర్థం కావడం లేదు. మరి దీన్ని పూర్తిగా ఆయనకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను భద్రాద్రి జిల్లాను పట్టించుకోనని చెప్పిన భద్రాద్రి జిల్లా ప్రజలందరూ కూడా ఆయనకు మరి బరలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి ముఖ్యమంత్రి దొరకడం మా అదృష్టం అని చెప్పి కూడా వీళ్ళ ఇప్పుడేమో ఆయన అభివృద్ధి చేసింది లేదు, 4 సంవత్సరాలలో చేసినది ఏం లేదు, ఏ పనులు కూడా చేయకుండా ఇక్కడికి వచ్చి చూసి కరకట్టలు చేయలేదు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూములు చేయలేదు, మరి 5 జీపీలను కలపలేదు, ఉన్న జీపీని 3 ముక్కలు చేయడం మరి భద్రాద్రి జిల్లా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తారు. ఒకే పంచాయతీ ఉండాలి అనేది అందరి యొక్క ఆకాంక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళ పార్టీ నాయకులందరూ ఇది పరిపాలన సౌలభ్యం కొరకు పరిపాలన సౌలభ్యం అని అంటే మన ఒకటే గ్రామ పంచాయతీ ఉన్న గ్రామ పంచాయతీ 3 ముక్కలు చేసి ఏదో అది పరిపాలనా సౌలభ్యం అని చెప్పుకోవడం సిగ్గుసేటుగా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సిగ్గు ఉండాలి, లజ్జ ఉండాలి. మీకు దమ్ము ధైర్యం అంటుంటే మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీరు చేసింది తప్పండి అని చెప్పి ఈ రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది జీవో 35 అని ఈ సందర్భంగా వారిని కూడా హెచ్చరిస్తూ మరి దీనికి పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఉందని కూడా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి.